ఎస్, హలో అందరికి. ఈరోజు మనము డిజిట్ 8 ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాము. చాలా ఈజీగా ప్రింట్ చేయొచ్చు, ఓకేనా? అండ్ ఇది కోడింగ్ ప్రాక్టీస్ 15లో ఉంది, పోయి చూసుకో, ఓకేనా? సరే, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఎస్, డిజిట్ 8 ఏమంటున్నాడు? గివెన్ అన్ ఇంటీజర్ ఎన్, అంటే ఒక ఇంటీజర్ ఒక నెంబర్ ఇస్తుండు. ఈ 8 షేప్లో మనకి ఆ డిజిట్ ఆ స్టార్స్ అనేవి ప్రింట్ చేయమంటుండు. ఒక ఏదైనా ఒక నెంబర్ ఇస్తుంది, అది 5A కానీ 4A కానీ ఒక నెంబర్ ఇస్తుండు. ఈ షేప్ లో ప్రింట్ చేయమని అంటుండు. ఏమంటుండు? 8 ఇన్ 2 × n+1 రోస్ అండ్ ఎన్ సింగర్ ఏదైనా. ఒకసారి అవుట్పుట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ లో కూడా ఏం లేదు. ఓకే, ఇక్కడ ప్యాటర్న్ షుడ్ బి 11 రోస్. ఈ రోస్ అనేవి 11 ఉన్నాయంట అండ్ 5 కాలమ్స్ యాజ్ షోన్ ఇన్ ద బిలో. 11 రోస్, 5 కాలమ్స్ ఉన్నాయి, ఓకే, ప్రతి దాంట్లో. అండ్ ఏమంటున్నాడు? 5 ఇస్తే ఇవి ఎట్లా రావాలి, 3 ఇస్తే చిన్నది రావాలి, ఓకేనా? సరే, దీన్ని ఎట్లా చేద్దాము, ఎట్లా అప్రోచ్ చేద్దాము చూసుకో. బేసిక్ గా ఇక్కడనే అర్థమైపోతుంది. ఏమవుతుంది మనకి, ఒక సిరీస్ ఆఫ్ లైన్స్ లలో ఆ స్టార్స్ అనేవి ప్రింట్ అవుతుంది కదా. ఫస్ట్ లైన్ లో ఇన్ని స్టార్స్ వచ్చినాయి, సెకండ్ లైన్ లో, థర్డ్ లైన్, ఫోర్త్, ఫిఫ్త్, ఎట్లా అన్ని లైన్స్ లలో కొన్ని స్టార్స్ వస్తున్నాయి. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో మనం బేసిక్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే పార్ట్స్ పార్ట్స్ గా డివైడ్ చేద్దాం, ఓకేనా? పార్ట్స్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఎట్లా ఉంది చూడు. సిమిలర్ గా ఏమున్నాయి ఇక్కడ, ఇగో చూడు, ఈ ఫస్ట్ లైన్, ఈ మిడిల్ లైన్, ఈ లాస్ట్ లైన్, ఇవి సపరేట్ చేద్దాం. ఎందుకంటే సిమిలర్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. 5 అనే నెంబర్ ఇస్తే 5 స్టార్స్ వచ్చినాయి. 5 స్టార్స్, 5 స్టార్స, పైన మధ్యలో దీనిలో 5 స్టార్స్ అనేది వచ్చినాయి కదా. ఇవన్నీ సపరేట్ పెట్టుకుందాం. అండ్ ఇది కూడా సేమ్ చూడు, ఈ స్క్వేర్ లాంటిది, ఈ స్క్వేర్ విత్ స్పేసెస్ కూడా సేమ్ ఉన్నాయి, ఓకేనా? సరే, ఇది ఎట్లా చేద్దాం అనేది ఒకసారి కోడింగ్ ప్రాక్టీస్ పోదాం. ఒక నెంబర్ ఇస్తుంది కదా, నెంబర్ ఫస్ట్ ఆ నెంబర్ తీసుకున్నాం. నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇంటీజరే కాబట్టి ఇన్పుట్ తీసేసుకుంటున్నాం, ఓకేనా? ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు ఏం చేయాలి మనము? సరే, ఫస్ట్ మనకి ఆ సపరేట్ సపరేట్ తీసుకోమన్నా కదా, వాటికి కోడ్ రాద్దాం మనం, ఓకేనా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, మనకి 1 నుండి ఆ నెంబర్ ప్లస్ 1, ఆ నెంబర్ ప్లస్ 1 వరకు తీసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ లైన్ లో ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, సెకండ్ లైన్ లో ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది, అట్లా ప్రతి లైన్ లో ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది కదా. చూడండి ఇక్కడ, ఇగో ఫస్ట్ లైన్, ఇది ఫస్ట్ ఇటరేషన్ లో మనకి 5 స్టార్స్ రావాలి. అండ్ 1, 2, 3, 4, 5 సిక్స్త్ లైన్ లో మనకి సేమ్ రావాలి. సిక్స్త్ లైన్ లో ఒకసారి క్లియర్ గా చూడండి, సిక్స్త్ లైన్ లో మనకి సేమ్ రావాలి మళ్ళీ. అండ్ 1, 2, 3, 4, 5 ఫైవ్ అంటే ఈ 11th లైన్ లో చూడండి, 6 వచ్చినాయి కదా, ఇక్కడ 11th లైన్ లో మళ్ళీ సేమ్ రావాలి, ఓకేనా? అంటే మనకి నెంబర్ 1 కావాలి, మళ్ళీ ఇదేంటిది 6 నెంబర్ కావాలి, అండ్ ఈ 11 నెంబర్ అనేది కావాలి కదా. అంటే మనకి ఇక్కడనే అర్థమవుతుంది కదా, వాడు ఇచ్చిన దాని ప్రకారం నెంబర్ అంటే 11 టైమ్స్ మన లూప్ రొటేట్ కావాలి కదా. 11 ఎట్లా వస్తుంది భయ్యా మరి అని అంటే, మనం ఒక పని చేద్దాం, 11 నెంబర్ ఎట్లా వస్తుందో చూద్దాం. మనకి ఇచ్చేది అవుట్పుట్ 5 కదా, 5ని ఒకవేళ 5 అయినా 3 అయినా దాన్ని 11 ఒకసారి 5 అనేది తీసుకున్నాం. 5 ఇచ్చింది, ఇప్పుడు దీన్ని 11 చేయాలి. ఎట్లా చేస్తాము సార్? ఏమని చేసుకున్నాము? నెంబర్ ఆఫ్ రోస్ అని తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నెంబర్ 5 ఉంది కదా, 5 × 2 10 వస్తుంది, ప్లస్ 1 11 అయిపోయింది, ఓకేనా? ఒకవేళ 3 × 2 6 ప్లస్ 1 7 కదా, సేమ్ అన్నిటికి అదే అప్లై అవుతుంది కాబట్టి మనం ఇదే తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేద్దాము, ఆ నెంబర్ ఇంటూ 2 చేద్దాం. దీనికి ప్లస్ 1 పెడదాం. నెంబర్లో 5 వస్తుంది కదా, 5 × 2 10 అవుతుంది. అండ్ 1 అంటే 11 వచ్చింది కదా మనకి, అదే ఇక్కడ రొటేట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ రోస్ అంటే మనకి ఆ ఫర్ లూప్ 11 టైమ్స్ రొటేట్ కావాలి ప్రతి లైన్లో. అండ్ మనకి ఫస్ట్ లైన్లో సేమ్ అవుట్పుట్ వస్తుంది, సిక్స్త్ లైన్లో సేమ్ అవుట్పుట్ వస్తుంది, అండ్ ఆ 11th లైన్లో సేమ్ అవుట్పుట్ వస్తుంది. మనం ఒక ఇఫ్ కండిషన్ వేసుకొని చెక్ చేసుకున్నాం. ఇఫ్ ఆ ఐ, ఆ వచ్చే ఐ దట్ ఈస్ ఈక్వల్ టు 1 లేదా ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు సిక్స్త్ లైన్లో కదా, సిక్స్త్ ఎట్లా రావాలి మనకి? నెంబర్లో ఆల్రెడీ మనకి 5 ఉంది కదా, నెంబర్ ప్లస్ 1 6 అవుతుంది కదా. ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంకా లాస్ట్ లైన్ ఏంటిది మనకి? నెంబర్ ఆఫ్ రోస్ అయ్యి కదా, నెంబర్ ఆఫ్ రోస్లో 11 ఉంది కదా, రైట్? ఇప్పుడు ఒక ఇఫ్ కండిషన్ రాసుకున్నాం. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనకి అన్ని సేమ్ రావాలి కదా. ఫస్ట్ లైన్లో 5 స్టార్స్ 2 స్టార్స్ స్టార్స్ ప్రింట్ చేసుకున్నాం. స్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ స్పేస్ స్పేస్ కూడా ఇంటూ ఎన్ని స్టార్స్ వచ్చినాయి? నెంబర్ ఆఫ్ స్టార్స్, నెంబర్ 5 ఉంది కాబట్టి 5 స్టార్స్, ఓకేనా? స్టార్స్ ఇట్లా ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం రాస్తున్నాం జస్ట్ ఇఫ్ కండిషన్ లో, ఒకవేళ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ లోపలికి రావాలి, ఐ ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు ఇఫ్ కండిషన్ లోపల రావాలి, ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 8 అయినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ లో, ఐ ఈజ్ ఈక్వల్ టు 11 అయినప్పుడు ఆ ఇఫ్ కండిషన్ రావాలి. ఒకవేళ ఎల్స్ అవన్నీ ఫాల్స్ అయితే, ఎల్స్ ఐ ఒకవేళ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కాకపోతే ఎల్స్ లోకి వచ్చేసి ఎల్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఒక స్టార్, స్పేస్, మధ్యలో స్పేసెస్, స్టార్స్ ఉన్నాయి కదా. మనకు కావాల్సింది ఈ 3 లైన్స్ వచ్చేసాయి, ఓకేనా? ఇప్పుడు ఈ మిగతా లైన్స్ ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని స్పేస్, ఇక్కడ ఇక్కడ సేమ్ స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఫైండ్ చేద్దాం అంటే, ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5.
ఫైవ్ స్టార్స్ విత్ స్పేసెస్ ఉన్నాయి కదా, జస్ట్ ఈ లైన్ లోకి వెళ్ళి ఈ రెండు తీసేస్తే అయిపోతుంది. అంటే నెంబర్ లో ఫైవ్ ఉంది కదా, ఫైవ్ స్టార్స్ లోకి వెళ్ళి ఒక టూ స్టార్స్ లేపేయండి, ఆ స్పేసెస్ వస్తాయి మీకు. ఓకేనా, ఇక్కడ చూడండి, స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇంటూ ఆ టూ స్టార్స్, సైడ్స్ టూ స్టార్స్ తీసేయండి, ఎట్లా నెంబర్ మైనస్ టూ. ఓకేనా, ఇప్పుడు స్టార్స్ ప్రింట్ చేద్దాం, డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లోనే వేద్దాం. ప్రింట్ స్టార్ స్పేస్ ప్లస్ స్పేసెస్ ప్లస్ మళ్ళీ స్టార్ ఉంది కదా స్టార్. ఓకేనా, డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చినాం కదా, ఇది కూడా ప్రింట్ చేసి చూద్దాం. ఇది కూడా ప్రింట్ కావాలి కదా, ప్రింట్ స్టార్స్. ఓకే, ఆ స్టార్స్ని జస్ట్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ప్రింట్ కొట్టి మాకు ఇన్పుట్ ఎంత, ఫైవ్, ఎంటర్. ఓకే అయ్యా, చూడండి ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఓకే ఎయిట్ సింబల్ అప్రోప్రియేట్ వస్తుంది, కానీ ఈ స్పేసెస్ అనేవి కొంచెం వెళ్తున్నాయి, అటు ఇటు అవుతున్నాయి కదా. దీన్ని అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఒక్కొక్కసారి డబుల్ స్పేస్ అంట కదా, డబుల్ స్పేస్ కూడా యూజ్ చేద్దాం. అండ్ కొంచెము దీన్ని ఇటు స్పేస్ పెట్టేసుకుందాం. ఓకేనా, రన్ చేస్తున్నా. అండ్ ఇన్పుట్ ఎంత మనకి, ఫైవ్, ఎంటర్. చూసారా ఎగ్జాక్ట్గా వచ్చేసింది సేమ్, ఫస్ట్ ఫైవ్, తర్వాత మధ్యలో ఫైవ్, ఈ ఫైవ్, ఎయిట్, ఎయిట్. మనం ఒకసారి ఈ త్రీ అనే ఇన్పుట్ కూడా ఇచ్చుకొని చూద్దాం. త్రీ ఇన్పుట్ ఎస్ వన్ స్టార్, అన్ని కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, జస్ట్ ఏం చేసలేదు, ఒక ఫర్ లూప్ వేసుకున్నాం. ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ కావాలనేది ఫస్ట్ పాయింట్, ఎన్ని టైమ్స్ రొటేట్ కావాలనేది ఫస్ట్ పాయింట్. అండ్ ఈ ఇఫ్ కండిషన్తో చెక్ చేస్తున్నాం, ఇఫ్ ఒకవేళ ఆ ఇఫ్లో వన్ ఉంటే నాకు ఫస్ట్ ఈజీ ప్రింట్ చేయి, ఫస్ట్ అన్ని అన్ని స్టార్స్ ప్రింట్ చేయి. ఒకవేళ ఇఫ్లో సిక్స్ ఉంటే అన్ని స్టార్స్ ప్రింట్ చేయాలని ఇఫ్ కండిషన్ చెప్తున్నాం. ఒకవేళ అది ఫాల్స్ అయిందనుకో ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో ఏముంది, ఈ స్టార్ స్టార్ మధ్యలో స్పేస్ ఉన్నాయి కదా, అది ప్రింట్ అవుతుంది. అట్లా ఇంత సింపుల్గా ప్రాబ్లమ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇది డిజిట్ ఎయిట్. ఇంకా కోడింగ్ ప్రాక్టీసెస్ వస్తూనే ఉంటాయి, రెగ్యులర్గా చూస్తూనే ఉండండి. ఓకేనా, లాజిక్ బిల్డింగ్ మీద చాలా వీడియోస్ చేసినా, ఒకసారి చెక్అవుట్ చేయండి ఛానల్. ఈ వీడియోకి అయితే ఇంతే, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.